సార్ ఒక దిక్కుగా కేటీఆర్ ఏమో వచ్చే ప్రభుత్వం మాదే అంటుండు, ఇంకో దిక్కుగా బీజేపీ లేమో హంగేర్ పడతదని అంటున్నారు. అసలుకి దాని మతలబ్ ఏంది సార్? ఇప్పుడు కేటీఆర్ ఏమంటుండు? వచ్చే ప్రభుత్వం మేమే మాదే మాదే అంటుండు, మేమే ఏర్పాటు చేస్తామని చెప్తున్నాడు. అవును బీజేపీ ఏమంటున్నారు? వచ్చే ప్రభుత్వం హంగ అంటున్నారు. అంటే వీళ్ళిద్దరి మధ్యన ఏమన్నా ఒక రకమైన మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా అనే డౌట్లు కూడా వస్తున్నాయి. లాలూచి కుస్తీ జరుగుతుందా? ఎందుకంటే వచ్చే ప్రభుత్వం మాదే, మేము ఏర్పాటు చేస్తామని ఆయన చెప్తుండే, తక్కువైనా కూడా బీజేపీ మేము మాకు సపోర్ట్ ఇస్తుంది. వాడేమంటున్నాడు అంగు వస్తుంది అంటున్నాడు. అంగు వస్తుందంటే మేము బీఆర్ఎస్ మీద సపోర్ట్ చేస్తాం. అదే కాంగ్రెస్ ఎట్లా సపోర్ట్ తీసుకోదు? బీజేపీ కాంగ్రెస్ సపోర్ట్ చేసే పరిస్థితి ఉండదు. ఇదే ఇండియా కూటమి ఉంది అఖిల భారతదేశం. కాంగ్రెస్ ఒక లక్ష్యం బీజేపీని గద్దెదించడం దేశవ్యాప్తంగా, రాష్ట్రాలు కానీ దేశాలు కానీ ఎక్కడ సరే బీజేపీని గద్దెదించడమే వాళ్ళ మెయిన్ ఎజెండా. కాబట్టి హంగో కాంగ్రెస్ ఏమో బీజేపీ సపోర్ట్ చేయదు, సమస్య లేదు. బీజేపీ సపోర్ట్ చేస్తానే కాంగ్రెస్ తీసుకోదు. కానీ బీఆర్ఎస్ చెప్పుకుని చెప్తుంది, నువ్వెవరో బాబు నాకు తక్కువైతే నువ్వు ఇవ్వు అని వీడు అడిగినట్టు. వాడేంటి హంగు వస్తుందంటే హంగు వస్తే రాని బాబు నీకు మీకు సాయం చేస్తాను వాడు చెప్తున్నట్టు ఒకరు మ్యాచ్ ఫిక్స్ రాజకీయం ఇక్కడ కనపడతారు. అది దీని మాత్రం తెలంగాణలోనేమో బీఆర్ఎస్, ఇక కాంగ్రెస్ బీజేపీ ఏమో ఈ ఐదు రాష్ట్రాలల్లో మేము గెలిచి తీరాలని తెగ తంటాలు పడుతున్నాయి, స్కెచ్లు మీద స్కెచ్లు వేస్తున్నాయి. అసలు ఎట్లా ఉండబోతుంది పరిణామాలు? అసలు ఏంటంటే ఈ స్కెచ్ల మీద స్కెచ్లు కానీ తంటాలు పడ్డానికి కారణం ఇప్పుడు ఇటు మూడు పార్టీలు కూడా ఇటు రాష్ట్ర ఆయా రాష్ట్రాలు కావచ్చు దేశవ్యాప్తంగా ఈ ఎన్నికలు ఒక పరీక్ష లాంటివి, చాలా సీరియస్ కఠినమైన పరీక్ష లాంటివి. ఎందుకంటే బీఆర్ఎస్ ఇక్కడ గెలవాల, గెలిస్తే మళ్ళీ అధికారులకు వస్తే నాన్ బీజేపీ నాన్ కాంగ్రెస్ అంటే బీజేపీ ఇతర కాంగ్రెస్ ఇతర అని ఒక స్లోగన్ ఏదైతే తీసుకుందో, అంటే కాంగ్రెస్ వ్యతిరేకం బీజేపీ ఆ స్లోగన్ తీసుకుందో, ఆ స్లోగన్ గురించి అదేంటి అనేది భవిష్యత్తు బయటపడుతుంది గెలాలి. లేకపోతే ఎవరిని ఇప్పుడు గెలిస్తేనే కేంద్రంలో ఏమైనా తను నిలవగలుగుతాడు, కేంద్రంలోనే ఒక పాత్ర పోషించగలుగుతాడు. ఇక్కడ ఓడిపోతే ఇంకేమీ లేదు, వన్ ఫర్ ఆల్ క్లోజ్ బీఆర్ఎస్. ఇంకా కేంద్రంలో ఏముండవు, ఇక్కడ ఉండే ప్రతిపక్షం ఉండాలి. ఎంతమంది ఉంటారు, ఎంతమంది మళ్ళీ గోడలు దూకుతారో తెలియదు, కానీ గెలవాలి. ఎందుకంటే గెలవకపోతే అది ఒక సిద్ధాంతపరమైనగా వచ్చిన పార్టీ కాదు, కేవలం తెలంగాణ సెంటిమెంట్ వచ్చిన పార్టీ. తెలంగాణ సెంటిమెంట్ పనిచేయక బీఆర్ఎస్ ఓడిపోయింది అనుకోండి, ఇంకా ఆ పార్టీ యొక్క ఎంతవరకు ఆ పార్టీ నిలబడితే ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి పార్టీ నిలబడాలన్నా పార్టీగా కేంద్రంలో కేసీఆర్ లేకపోతే కేటీఆర్ కానీ రాజకీయంగా ఒక ఏదైనా పాత్ర పోషించాలని గెలిచేరాల్సింది వాళ్ళకి. అట్లాగే బీజేపీకి, బీజేపీ పరిస్థితి ఏంటి, ఇటు గత మధ్యప్రదేశ్లో ఓడిపోయింది కానీ మళ్ళీ ఫిరాయింపులతోటి కాంగ్రెస్ని గద్దె దించి మళ్ళీ అధికారంలోకి వచ్చింది. రాజస్థాన్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చేవాడికి తెలంగాణకు వచ్చేవాడికి బీజేపీ ఏమీ లేదు జీరో నుంచి కొంచెం అది అంటే ఇటు. ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఏంటి, రాజస్థాన్లో కాంగ్రెస్ ఓడించి అధికారంలోకి రావాలా, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ఓడించి అధికారంలోకి వస్తే, అలాగే మధ్యప్రదేశ్లో మళ్ళీ తిరిగాక గతంలో కాంగ్రెస్ గెలిచింది, ఇదేమో ఫిరాయింపులు చేసింది, ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్గా మధ్యప్రదేశ్ అధికారంలోకి వస్తే, ఈ మూడు రాష్ట్రాలు గెలిచింది అనుకోండి, పరిస్థితి ఏంటంటే ఇంకా రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకి హిందీ బాధిత రాష్ట్రాలు తిరగలేదు మాకు అని ఒక సంకేతాలు వస్తాయి వెళ్తాయి దేశ ప్రజలకి. ఎప్పుడైతే మధ్యప్రదేశ్లోనూ గెలిచి, రాజస్థాన్లోనూ గెలిచి, అట్లాగే ఛత్తీస్గఢ్లోనూ గెలిచి, మూడు చోట్ల గెలిచి బీజేపీ ప్రభుత్వాలు కానీ ఏర్పడితే ఇంకా ఆటోమేటిక్గా ఒక దేశవ్యాప్తంగా దేశానికి ఒక సంకేతాలు, ఇంక ఉత్తర భారతదేశంలో హిందీ బెల్ట్లో బీజేపీకి ఎదురు లేదు అనే ఒక సంకేతాలు వారు వెళ్తాయి. అదే సందర్భంలో ఓడిపోయింది అనుకోండి, అసలు నార్త్ ఇండియాలోనే ఓడిపోయింది బీజేపీ, మధ్యప్రదేశ్ ఓడిపోయింది,
ఛత్తీస్‌గఢ్ లో మళ్ళీ తిరిగి అధికారంలో రాలకపోయింది కాంగ్రెస్ అధికార నిలబెట్టుకుంది మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధికార నిలబెట్టుకుంది ఇటడు తెలంగాణ కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అనుకోండి అప్పుడు ఏంటి పరిస్థితి అలా బీజేపీ అయిపోయింది అనే సంకేతాలు ప్రజల్లో కలితే అది రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ యొక్క గెలుపుకి చాలా ప్రమాదకరం కాబట్టి ఈ గెలిచేరాల్సింది అది బీజేపీ దృష్టి బీజేపీకి కాంగ్రెస్ వచ్చేటప్పటికి కాంగ్రెస్ గతంలో ఇప్పుడు అధికారంలో ఉంది ఛత్తీస్‌గఢ్లో అది నిలబెట్టుకుని మళ్ళీ మళ్ళీ అధికారం రావాలా రాజస్థాన్లో అధికారం నిలబెట్టుకుని అధికారంలో ఉంది ప్రస్తుతం నిలబెట్టుకోవాలా మధ్యప్రదేశ్లో గతంలో గెలిచింది అది అది బీజేపీ గుంజుకున్నా గతంలో గెలిచింది కానీ మళ్ళీ ఈసారి కూడా గెలవాలా మూడు చోట్ల కూడా గెలిచి అధికారంలోకి వస్తే హిందీ బెల్ట్లో కూడా కాంగ్రెస్ బలం అలా ఉంది అని మంచి సందేశం వెళ్తుంది తెలంగాణలో కూడా అధికారంలోకి వచ్చింది అనుకోండి కాంగ్రెస్ ఇక ఈ నాలుగు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మిజోరం కూడా అధికారంలోకి వస్తే చిన్న రాష్ట్రం కాబట్టి దానిని గట్టిగా చెప్పట్లేదు మిజోరం కూడా కలుపుకోవచ్చు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అనుకోండి ఇండియా కూటమికి కాంగ్రెస్కి ఒక పార్టీగా కాకుండా పార్టీనే కాకుండా ఏదైతే ఇండియా కూటమి కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న ఇండియా కూటమి ప్రతిపక్షాల యొక్క అలయన్స్ అయితే ఇండియా కూటమి ఉందో ఇండియా కూటమికి మంచి ఒక ఏమన్నా చెప్పాలంటే మంచి రహదారి ఏర్పడుతుంది రేపు రాబోయే పాలిపు ఎలక్షన్స్కి దేశవ్యాప్తంగా సంకేతం వెళ్తాయి మంచి బలం వస్తుంది ఒక పాజిటివ్ దేశ ప్రజల మధ్య పాజిటివ్ దృక్పథం అనేది ఏర్పడింది అది మంచి భవిష్యత్తులో బీజేపీని ఓడించడానికి అదే సందర్భంలో ఇండియా కూడా బలపడడానికి ఈ ఐదు ఎన్నికల్లో ఉపయోగపడుతుంది ఈ కాంగ్రెస్ కానీ ఓడిపోయింది అనుకోండి ఛత్తీస్‌గఢ్లో నిలబెట్టుకోకుండా రాష్ట్రాలు నిలబెట్టుకోకుండా మధ్యప్రదేశ్ గెలవకుండా తెలంగాణలో గెలవకుండా ఉందనుకోండి ఇంకేం లేదురా కాంగ్రెస్ ఏమీ లేదు ఇండియా కూటమి ఏమీ లేదు మొత్తం బీజేపీ ప్లస్ ఉంటుంది కాబట్టి ఇటు బీజేపీకి ఈ ఎలక్షన్ చాలా కీలకం ఇటు కాంగ్రెస్ కీలకం ఇటు బీఆర్ఎస్కి కీలకం అది ఈ ఎలక్షన్ పరిస్థితి.